వారాహి కలర్ ఇతర అంశాలపై ఏపీలో పెద్ద చర్చ నడిచింది. వైసీపీ జనసేన నేతల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. వాహనానికి వేసిన రంగు చట్ట విరుద్ధమని ఆర్టీఏ అనుమతి ఇవ్వదని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటిస్తే వారాహిని ఏపీలో ఏ విధంగా తిరుగుతుందో చూస్తామంటూ మంత్రి గుడివాడ అమ్మన్నా అన్నారు. వారాహి వాహనానికి చంద్రన్న పంది అనే పేరు పెట్టుకుంటే బాగుంటుందని మంత్రి అంబటి సెటైర్లు వేస్తే పవన్ కళ్యాణ్ వాహనం వారాయి కాదు అది నారాయి అని ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. పలువురు వైసీపీ నేతలు కూడా ఇదే తరహాలో వారాయిపై విమర్శలు చేస్తూ వచ్చారు. దీనిపై జనసేన క్లారిటీ ఇచ్చినా పదే పదే విమర్శలు చేశారు. అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటు అన్ని రకాల ఫార్మాలిటీస్ పూర్తి చేసి యుద్ధానికి సర్వసన్నద్ధం చేసిన తర్వాతే వారాయిని జనానికి పరిచయం చేశారని అది తెలియక విమర్శలు చేసిన వైసీపీ మంత్రులు చివరకు ఫూల్స్ అయ్యారని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ నడిచాయి. వారాహి రంగుపై విమర్శలు చేసిన వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ కూడా తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. వైసీపీ విమర్శలపై పవన్ చేసిన ట్వీట్లు బాగా పేలాయి. ఇలా రాజకీయాల్లోనూ సోషల్ మీడియాలోనూ విస్తృతంగా చర్చ జరగడంతో వారాహి వాహనం బరిలోకి దిగకముందే భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా పవన్ రాష్ట్ర వ్యాప్త పర్యటన అంచనాలను సైతం పెంచేసింది వారాహి వాహనం. దీంతో వారాహిపై పవన్ ప్రచార బరిలోకి దిగే రోజు కోసం అభిమానులు ఎదురు చూస్తుంటే ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పవన్ దూకుడును ఎలా ఎదుర్కోవాలా అని ప్రత్యర్థులు తలలు పట్టుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనపై భారీ అంచనాలున్నాయి. నిజానికి దసరాలోనే పవన్ బస్సు యాత్ర ప్రారంభించాలని అనుకున్నారు. అయితే అంతకంటే ముందుగా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో యాత్రను వాయిదా వేసుకున్నారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా పవన్ ఇప్పటికే కౌలు రైతు భరోసా యాత్ర జనవాణి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా యువశక్తి పేరుతో మరో కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. జనవరి 12న వివేకానంద జయంతి రోజున శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి మొదటి విడత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత భారీగా ఈ సభకు హాజరవుతారని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి. అనంతరం అన్ని జిల్లాల్లోనూ యువశక్తి సభలను జనసేన నిర్వహించబోతోంది. పవన్ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టిన తర్వాత కూడా కౌలు రైతు భరోసా జనవాణి యువశక్తి కార్యక్రమాలు కొనసాగుతాయని చెబుతున్నారు. పిఎస్సి చైర్మన్ నాదెంట్ల మనోహర్ ఆధ్వర్యంలో పలువురు కీలక నేతలకు ఈ కార్యక్రమాల బాధ్యతలను అప్పగించి పవన్ ప్రజాక్షేత్రంలోకి వెళ్తారని సమాచారం.